राचाकोंडा कमिश्नरेट हदूद में मुश्तबा हालत में घूमने वाले दो अफराद को पुलिस ने गिरफ्तार कर लिया है। पुलिस ने इनके कब्जे से 30 तोला सोने के जेवरात बरामद कर लिए। बताया गया है कि मीरपेट पुलिस स्टेशन हदूद में घूमने वाले दो अफराद को पुलिस ने रोककर पूछताछ की, खातिर जवाब ना देने पर उनकी तलाशी ली गई। इस दौरान उनके पास से 30 तोला सोने के जेवरात व दीगर सामान दस्तयाब हुआ। पुलिस ने इन्हें हिरासत में लेते हुए मजीद तहकीकात का आगाज कर दिया है। उदय 13 गंटलकु 1 o'clock मीरपेट पुलिस इंस्पेक्टर्स एंड स्टाफ इधर पर्सन्स बडंगपेट लो सस्पिशियस इंका तिरुगुतू उंटे पट्टुकोवडं जरिगिंदि। వాళ్ళను విచారించగా వాళ్ళు చెప్పినారు, కన్ఫ్యూజ్ చేసినారు, ఇక్కడ అఫెన్సెస్ చేయడానికి హౌస్ బర్గ్లరీ చేయడానికి వచ్చినామని చెప్పి చెప్పడంతో వాళ్ళను తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళను విచారించగా వాళ్ళు చెప్పినారు ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి ఇంతకుముందు కూడా ఇక్కడ అఫెన్సెస్ చేసినాము, ఒక 3 ఇళ్లలో అఫెన్స్ చేసినామని చెప్పడం జరిగింది, ఇళ్ళను కూడా చూపించడం జరిగింది. సో వాళ్ళ దగ్గర వాళ్ళు చెక్ చేయగా వాళ్ళ దగ్గర దాదాపు 13 తులాల బంగారం, తర్వాత ఒక మోటార్ సైకిల్ మీద వాళ్ళు తిరుగుతూ ఈ అఫెన్సెస్ చేస్తున్నామని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళని పూర్తి వివరాలని తెలిపాక వాళ్ళు తెలుసుకోక వాళ్ళు ఏమని చెప్పినారంటే, వాళ్ళు నేటివ్ ఆఫ్ పర్బని మహారాష్ట్ర స్టేట్ నుండి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఈ హైదరాబాద్ టౌన్లో, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మీర్పేట్ వనస్థలిపురం బాలాపూర్లలో వాళ్ళు కాలనీస్లో తిరుగుతూ అఫెన్సెస్ చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు చేయడం జరిగింది. తర్వాత అట్లనే పర్బని టౌన్లో కూడా దాదాపు మహారాష్ట్రలో 5 కేసులలో ఇన్వాల్వ్ ఉన్నారు. సో వీళ్ళను పట్టుకొని విచారించగా ఇవన్నీ ఈ 13 తులాల బంగారము, తర్వాత మోటార్ సైకిల్ మాకు రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి రికవరీ చేసి కన్సర్న్ కేసులకు సంబంధించినటువంటి కేసుల ప్రాపర్టీని వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది.